హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ. ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలి. చికెన్ని బాగా వాష్ చేయాలి. పసుపు ఉప్పు పెట్టి బాగా వాష్ చేసి కడిగి 2-3 టైమ్స్ పెట్టుకోవాలి. తర్వాత పెరిగేసుకోవాలి. చిక్కటి పెరిగేసుకొని అందులోకి 1 దాల్చిన చెక్క, లవంగం మగ్గ, అనాస పువ్వు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం అందులోకి సాల్ట్ వేసుకోవాలి. మనకి ఎంత కావాలంటే అంత ఉప్పుడు వేసేసుకోవాలి. నేను బ్లాక్ సాల్ట్ వాడుతున్నా. ఇప్పుడే వేసేసుకోవాలి, మళ్ళీ మనం వేసుకోము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చికెన్ మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. మీ ఇష్టం, ఎనీ యువర్ చాయిస్. వేసుకోవాలి 1 స్పూన్. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి మనం కారం వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి, సరిపడ. ఇప్పుడే వేసేసుకోవాలి అన్నీ. కారం వేసుకోవాలి. నేను చెప్పే కొలతలు ఇద్దరికి ఫ్రెండ్స్, నేనైతే ఇద్దరికి చేస్తున్నా. నెక్స్ట్ వచ్చి టర్మరిక్ పౌడర్. ఇప్పుడైతే 1 చెక్క నిమ్మకాయ అయితే పిండుకోవాలి. కొత్తిమీర అండ్ పుదీనా వేసుకోవాలి. అండ్ లాస్ట్ జింజల్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు దాన్ని మనం బాగా కలపాలి. 1-2 మినిట్స్ అయినా మనం బాగా దాన్ని ముక్కలకు పట్టించేటట్టు కలపాలి. కొంచెం ఎక్కువసేపు 2-3 మినిట్స్ అట్లా కలిపామంటే మసాలాస్ అన్నీ దాన్ని పడతాయి. మసాజ్ చేయాలి. కొంచెంసేపు అట్లా కలపాలి. దాని మసాలాస్ అన్నీ బాగా పడతాయి అన్నమాట ఎక్కువసేపు కలిపితే. ముక్కల్లోకి వెళ్ళి జ్యూసీ జ్యూసీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అయితే కలిపేసిన తర్వాత దీన్ని కొంచెంసేపు 1 హాఫ్ అన్ అవర్ సేపు పక్కన పెట్టాలి. అలాగే ఇంకో బౌల్ తీసుకోవాలి. మేమిద్దరం కాబట్టి 1 గ్లాసు పావు తీసుకున్నా నేను రైస్, బాస్మతి రైస్. గ్లాసు పావు తీసుకున్నా. గ్లాసు పావుకి 3 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేసుకున్నా పర్లేదు, మనం 70%ే కుక్ చేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువైనా ఏం ప్రాబ్లం లేదు. 3 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్నాక ఇందులోకి బిర్యానీ ఆకు, అనాస పువ్వు, యాలిక్కాయ, మొత్తం బిర్యానీ మసాలాలన్నీ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. దాల్చిన చెక్క, లవంగం మొక్క అన్నీ వేసుకొని ఇందులోకి కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి అండ్ ఆయిల్. ఇందులోకి కొద్దిగా లైట్గా జింజల్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర అండ్ పుదీనా. ఇప్పుడు దాన్ని కొంచెం కలపాలి. అలా జింజల్ గార్లిక్ పేస్ట్ కొంచెం పట్టేటట్టు కలపాలి. ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని కూడా కొంచెంసేపు రెస్ట్ ఇవ్వాలి. దీనికి 1 హాఫ్ అన్ అవర్ తర్వాత బ్యాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇందులోకి మనం ఘీ వేసుకోవాలి. ఆప్షనల్ ఘీ అయితే మన ఇష్టం, కానీ బాగుంటుంది టేస్ట్. ఇందులో ఫస్ట్ అయితే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ అండ్ కలర్స్ వచ్చే వరకు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇప్పుడు వచ్చాయి కదా గోల్డెన్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కన పెట్టుకోవాలి. గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే బ్యాండిలోకి గీయేసుకోవాలి. గీయటం వల్ల ప్యాన్ అట్లా అయ్యింది ఫ్రెండ్స్, ఏం కాదు. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలపాలి. కొంతసేపు ముక్క ఉడికేంత వరకు లైట్గా వాటర్ పోసుకొని మనం ఉడకనిచ్చుకోవాలి. ఫ్రెండ్స్ చక్కగా అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఇది 50% ఉడికిన తర్వాత మనం మళ్ళీ పక్కన స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించాక మనం బిర్యానీ పెట్టుకున్నాం కదా, రైస్ పెట్టుకోవాలి. రైస్ పెట్టుకుని స్లో టు హై ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 70% కుక్ చేసుకోవాలి దాన్ని. ఇది పూర్తిగా కుక్ అయ్యాక దీన్ని మనం చూసుకుందాము. ఇది కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి కొంచెం. అలాగే ఇప్పుడు మనం రైస్ అయితే ఉడికిపోయింది కదా, 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కర్రీ మన బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేస్తున్నాము, రైస్ అయితే ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇంకా గ్యాస్. ఇప్పుడు ఫస్ట్ లేయర్ వేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే చికెన్ పీసులు వేసుకోవాలి. ఫస్ట్ పక్కకు పెట్టుకున్నాం కదా, అది వేసుకొని దీంట్లో ఆనియన్స్ ఉన్నాయి కదా, ఫ్రైడ్ ఆనియన్స్ అవి వేసుకోవాలి. ఇందులో కొత్తిమీర పుదీనా కలిపి పక్కన పెట్టుకున్నాం. మళ్ళీ అందులో ఇవి ఆనియన్స్ చికెన్ వేసాక మనం ఇప్పుడు కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఇది ఫస్ట్ లేయర్. ఇప్పుడు సెకండ్ లేయర్ వేసుకోవాలి. మళ్ళీ రైస్ వేసుకోవాలి. సెకండ్ లేయర్ వేస్తున్నాం. ఇప్పుడైతే మనం సెకండ్ లేయర్ వేస్తున్నాము. సెకండ్ లేయర్ వేసాక మళ్ళా దీని మీద యాజ్ యూజువల్ చికెన్ వేసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేసుకొని ముక్కలు, ఇంక ఇది లాస్ట్ లేయర్ అన్నమాట. ఇంకేసేసుకోవచ్చు, మొత్తం పీసెస్ వేసుకోవాలి. గ్రేవీ అయితే కొద్దిగా ఉంచుకోవాలి. మనం ఫుడ్ కలర్ కలిపి వేస్తాము, అది అవసరం లేదు. మనం గ్రేవీ తీసుకుని గ్రేవీ పైనుంచి పోస్తే అదే మనకు కలర్ వస్తుంది. మనం దానికోసం ఫుడ్ కలర్స్ కెమికల్స్ వాడవసరం లేదు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఇంక లాస్ట్ లేయర్, ఇంకెంతైతే ఉందో అంతా మొత్తం దాని మీద వేసేసేయాలి మనం. ఇంక రైస్ ఇంకేదైతే ఉందో అదంతా మొత్తం వేసేసేయాలి. ఇదిగోండి, చక్కగా వేసిన తర్వాత కవర్ అయిపోయాక మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా మొత్తం ఇంకా మిగిలిన ఆనియన్స్ అంతా వేసేసుకోవాలి. ఆనియన్స్ వేసేసాక కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. నేను చెప్పాను కదా, ఇప్పుడైతే మనం గ్రేవీ కొద్దిగా ఉంచుకొని ఆ గ్రేవీ మనం పైనుంచి పోసుకోవాలన్నమాట. ఇట్లా గ్రేవీ నేను ఎక్కువ తీసుకోలేదు. గ్రేవీ నా దగ్గర అయిపోయింది, గ్రేవీ అంత లేదు. మీరు కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఆ గ్రేవీ పక్కన పెట్టుకుని అట్లా పోసుకుంటే మనకి ఇంకా ఫుడ్ కలర్స్ అవసరం లేదు.
ఇప్పుడు కవర్ చేయాలి. మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు, పిండి పెట్టాల్సిన అవసరం లేదు. బౌల్ పెట్టేసి దాని మీద పరువైన వస్తువు అంటే గ్లాస్లో వాటర్ పోసి నేను పెట్టాను, సరిపోతుంది. ఇప్పుడు చూడండి 15 మినిట్స్ తర్వాత చూస్తే ఆల్మోస్ట్ యువర్ డన్ అయిపోయింది, కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. అదిగో చూడండి, ఇప్పుడు దీన్ని నేను సర్వ్ చేసి చూపిస్తానండి మీకు. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, మీరు చాలా ట్రై చేయొచ్చు. బ్యాచిలర్స్ కానీ ఎట్లా ఎవరైనా మీరు ఈజీగా క్లిక్ అయిపోయేది ఇది, ఇంట్లో ట్రై చేయొచ్చు. 2 మెంబర్స్కి ఇది. చూడండి ఫ్రెండ్స్ చాలా, అసలు ఆ మెత్క అనేది ఎక్కడ ఇరగకుండా నీట్గా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి అదిగోండి, చాలా టేస్టీగా వచ్చింది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఎవరైనా తప్పకుండా ట్రై చేయండి అండ్ మా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.